ఆంధ్రప్రదేశ్లో అఖిల ప్రియ పేరు తెలియని వాళ్ళు ఉండరు. అతి చిన్న వయసులోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యారు. ప్రస్తుతం అఖిల ప్రియ టీడీపీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా అఖిల ప్రియ టీడీపీలో యాక్టివ్గా లేరు. రీసెంట్గా కర్నూలులో జరిగిన సీఎం సభకు కూడా అఖిల ప్రియ రాలేదు. మరి ఇంతలో జరిగే కేబినెట్ మీటింగ్కి వస్తారా రారా అనేది కూడా తెలియటం లేదంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో హోంమంత్రి ఆమెకు ఏమీ తెలియదని కామెంట్ చేశారు. మరి అఖిల ప్రియని ఇన్ని మాట్లాడినా ఆమె ఎందుకు మౌనంగా ఉన్నారు? అఖిల ప్రియ అలకకు కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల ప్రియకు వ్యతిరేకంగా టీడీపీ వ్యక్తులే ప్రచారం చేస్తున్నారని, ఆమె పార్టీ మారుతుందని, ఈ మధ్య కాలంలో జగన్ ని కలిసినట్టు దుష్ప్రచారం చేశారని ఆమె అంటున్నా పట్టించుకునే వాళ్లు లేరు. ఈ క్రమంలో టీడీపీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తిని కలవటానికి ప్రయత్నిస్తే ఆయన అంత ఆసక్తి చూపించలేదని చెప్తున్నారు. ఇక ఈ వివాదంలో హోంమంత్రి అఖిల ప్రియకు ఏమీ తెలియదు అని, ఆమె చాలా తెలుసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలు మాట్లాడుతూ ఆమె టీడీపీని బ్లాక్మెయిల్ చేసేలా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా చింతించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు ప్రభుత్వ పెద్ద నేతలు. ఇక మరి అఖిల ప్రియ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.